నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 నెలల పాటు అందజేస్తున్న ఉచిత స్టాఫ్ స్కిల్స్ బేసిక్ కంప్యూటర్ సీసీటీవీ ఇన్స్టాలేషన్ విభాగాల్లో ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న 2 నెలల ఉచిత శిక్షణ శిబిరాన్ని మంగళవారం రోజున ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని, కష్టపడి ఇష్టపడి పనిచేయాలనుకునే యువత కోసం తప్పకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, విద్యార్థులకు తగిన ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా మంచి ఆదాయం వచ్చే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. జిల్లా పోలీస్ శాఖ ఎన్జీఓ సంస్థ సహకారంతో అందజేస్తున్న శిక్షణ సందర్భంగా ఉచిత వసతి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నామని, ఆసక్తి గలవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు చంద్రుర్తి సీఏ వెంకటేశ్వర్లు, రూరల్ సీఏ మొగిలి, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ట్రైనర్లు ఉన్నారు. దానికోసం మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ప్రతి విలేజ్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఎంత అవగాహన ఇంక్రీజ్ అవుతుంది, అట్లయి జనాల వల్ల ఇంటిలో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనం చూస్తే, నిన్న నేను డాటా తీశాను, మన జిల్లాలో దాదాపు 4200 కెమెరాస్ ఉన్నాయి. ఆ 4200 కెమెరాతో 2300 కెమెరాస్ నడవట్లేదు, జస్ట్ 2300 కెమెరాస్ నడుస్తున్నాయి. సో అదే అంటే మీకు బేస్ మార్కెట్. మీరు ఎప్పుడు నేర్చుకుంటే మీరు ఆ విలేజెస్కి పోయి అందరూ రిపేర్ చేయవచ్చు. ఆ రిపేర్ చేస్తే అది మీకు ఒక ఆధారం దొరుకుతుంది, అంటే ఆ పని స్టార్ట్ చేయడానికి. ఎక్కడైనా మనం స్టార్ట్ చేయాలి. మీరు ఇప్పుడు అందరు ఇక్కడ యూత్ పిల్లలు ఉన్నారు, మీతో మంది ఏంటి అంటే ఇప్పుడు మధ్యలో వదలదండి. ఇది 2 మంత్స్ రెసిడెన్షియల్ కోర్స్, మళ్ళీ మీరు 2 మంత్స్తో వదిలేస్తే 10 డేస్ 15 డేస్ తర్వాత నాకు వస్తుంది, నేను వెళ్తాను, పని స్టార్ట్ చేసుకుని అట్లా చేయకండి. ఇప్పుడు ఏమైనా డిసిజన్ తీసుకున్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ఇది కోర్స్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏమైనా డిసిజన్ తీసుకున్నారు, నేర్చుకుంటారు అంటే 100% తప్పకుండా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మీకు ఏమైనా దాని తర్వాత హెల్ప్ కావాలంటే, మీ సెపరేట్గా స్టాక్ పెట్టాలి, అది ఏం చేయాలి, అది కూడా మనం ఏర్పాటు చేసాం. దానిలో కూడా బ్యాంక్స్ ఏమైనా టైఅప్ చేసి అది కూడా మీకు హెల్ప్ చేస్తాము. సో దట్ మీరు ఏమైనా పర్సనల్గా ఏమైనా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి చిన్న షాప్లో ఏమైనా మటీరియల్ కావాలి, అది కూడా ఏమైనా బ్యాంక్ వాళ్ళతో టైఅప్ చేసి అది కూడా ఏర్పాటు ప్లాన్ చేస్తాము.